హాయ్ అందరికీ నమస్కారం. పక్కన స్క్రోల్ అవుతున్నటువంటి వీడియో చూస్తున్నట్లయితే అతను వెదజల్లుతున్నది ఏవో వైట్ పేపర్స్ కాదు, అవన్నీ కూడా కరెన్సీ నోట్లు. ఈ సంఘటన నిజంగా జరిగింది బెంగళూరులోని సిర్సి సర్కిల్ ఫ్లైఓవర్ పైన. ఓ వ్యక్తి ఇలా నోట్లని చాలా వరకు ఒక చిన్న బ్యాగ్ లాంటి దాంట్లో తీసుకొచ్చి చాలా నోట్లని ఫ్లైఓవర్కి అటువైపు ఇటువైపు వెదజల్లడం జరిగింది. అలా వెదజల్లడం వల్ల కింద వెళ్తున్నటువంటి వాహనదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఆ నోట్లను కలెక్ట్ చేసుకోవటం వల్ల భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. అయితే అతను ఎందుకు ఇలా చేశాడు అనే విషయం మాత్రం ఇప్పటికీ ఎవరికి కూడా అంత చిక్కని ఒక పరిస్థితి. ఒకవేళ పోలీసులు దానిపైన కేసు ఫైల్ చేసి అతన్ని అరెస్ట్ చేసి విచారిస్తే ఏదైనా వాస్తవం వెలుగులోకి రావచ్చేమో తప్ప అప్పటి వరకు మనకి అతను ఎందుకు ఇలా చేశాడనే విషయం తెలియదు. కానీ ఇది ఒక నెట్లో ఏదో ఫేక్గా వైరల్ అవుతున్నటువంటి ఒక వీడియో కాదు, ఇది వాస్తవంగా జరిగినటువంటి ఒక సంఘటన. నోట్లు వెదజల్లడం అనేది జరిగింది, ట్రాఫిక్ జామ్ జరిగింది, అందరూ చూస్తుండగానే ఇదంతా కూడా బెంగళూరు సిర్సి సర్కిల్లో జరిగింది. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.